నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబనా. వంకలాగా ప్రవహిస్తున్న మురుగునీరు చెత్తకుప్పలాగా మారిన రోడ్డు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల కేంద్రంలోని అనునిత్యం రద్దీగా తిరిగే వీధి పోస్టాఫీస్ వీధి. ఈ వీధి యందు మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ ఉండడంతో అందున రోడ్డుపై చెత్త మరియు వ్యర్థ పదార్థాలు రోడ్డుపై పడవేయడంతో వాటిపైన దోమలు వాలి తిరిగి ప్రజలను కుడుతూ ఉండడంతో మలేరియా డెంగ్యూ ఫీవర్లు వ్యాపిస్తూ ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరింత సమాచారంతో మా రిపోర్టర్ అరుణ్ కుమార్. వెల్కమ్ టు ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం. నేడు సుండుపల్లి మండల కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ రోడ్డు మీద ప్రవహిస్తున్నటువంటి మురుగునీరుతో జనాలు చాలా గత 4 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఈ సీజనల్ వ్యాధులతో కూడా దోమలు ఎక్కువ అవ్వడం, చెత్త కుప్పలు ఎక్కడంటే అక్కడ పేరుకుపోవడంతో జనాలు ఆవేదనలో వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ గురించి ఇప్పుడు మనం వాళ్ళ మాటల్లో మనం విన్నాం వరకున ఈ న్యూస్ని మేము జనాల మధ్యకి అధికారుల మధ్యకి తీసుకుపోవాలని మేము ఆశిస్తున్నాం. కృష్ణానగర్లో డ్రైనేజ్ విషయం ఒకటి అధికారులు వచ్చి మీరు వచ్చేదాన్ని చూస్తే మీకే తెలుస్తుంది ఏం పరిస్థితి అని. మేము ఇంట్లో నుంచి బయటకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ సుండుపల్లి అన్నమయ్య జిల్లాలో నంబర్1 పంచాయతీ ఏదంటే సుండుపల్లి మేజర్ పంచాయతీ. అట్టా పంచాయతీని సర్వనాశనం చేసి ఈ అధికారులు వచ్చిన ఫండ్స్ కూడా ఎవరెవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ అది వచ్చిన ఫండ్స్ మీద కూడా మాకు దాని మీద విచారణ చేయాలని. రెండోది డ్రైనేజ్ విషయాలు వచ్చి మీరు వచ్చి చూస్తే మీకు అధికారులు ఏది పరిస్థితి అని ఏ అధికారి ఏం చేస్తారు. వచ్చిన లేబర్కి వాళ్ళకు ఎటువంటి సిబ్బంది కానీ జీతాలు కూడా ఇవ్వకుండా ఇవ్వాలంటే వాళ్ళ సతాయిస్తూ వీళ్ళు వచ్చినది వీళ్ళ సొంత నిధులు సొంత వర్షాలకు పెట్టుకొని వీళ్ళు డ్రా చేసుకున్నారు. ఇవన్నీ దీని మీద పూర్తిగా విచారణ చేసి న్యాయం చేయాలని కిసాన్ ప్రజల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 2-3 రోజుల్లో మాకు సమస్య పరిష్కారం పాలన పక్షంలో ధర్నా కూర్చుంటామని ఇది కలెక్టర్కి కూడా మేము ఎన్నిస్తున్నాము. కలెక్టర్ గారి విషయం కూడా ఈ దోమలతో మాకు చాలా ఇబ్బందులు కూడా జనాలు కూడా వచ్చినాయి ఇక్కడ. కాబట్టి ఇమీడియట్గా కలెక్టర్ గారు త్వరగానే మేము కోరేది ఏమంటే మాకు ఈ సమస్య పరిష్కారం అని చేసి ఈ నిధులు ఏమైనాయో మీరన్నా ఉదూరు దృష్టి పెట్టండి సార్. పుణ్యం ఉంటుంది ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాళ్ళ ద్వారా మేము ఈ విషయాన్ని తీసుకొచ్చినాం సార్. మీరైనా కనికరం చేయండి, దీన్ని చూడండి ఉదూరి. ఈ అధికారుల పైన మీరు సుండుపల్లి పంచాయతీ పట్టించుకోకపోతే సర్వనాశనం అయిపోతుంది. జిల్లాలోనే నంబర్1 మేజర్ పంచాయతీ సుండుపల్లి ఆదాయం ఉండే పంచాయతీ. అట్లా పంచాయతీ కూడా ఇప్పుడు వారి ఆధ్వర్యంలో ఈరోజు సుండుపల్లిలోని ప్రథమ రహదారి కృష్ణానగర్లో వచ్చి ఇక్కడ పరిశుభ్రత గురించి మా చర్చిస్తున్నాం సార్. మేము దయవుంచి కింద మీరు ఒకసారి పరిశీలిస్తే చెత్త పేరుకుపోయిన చెత్త దీన్ని ఇక్కడ ఉండే నివాసులు ఎవరికి చెప్పినా కానీ కొట్లాటకు రావడం తప్ప గలాటకు రావడం తప్ప ఎవరో వేస్తాడారు ఎవరో చేస్తాడారు అనే విధంగా లేకుండా ప్రజలకు మంచి ఆరోగ్యంగా ఇవ్వాలని. రెండోది ఏమంటే ఇక్కడ ఉంటే